జాన్, ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, అభ్యర్థులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు, క్యాలెండర్ గురించి కానీ, ఏజ్ రిలాక్సేషన్ గురించి కానీ, ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి సంబంధించి కానీ, సిలబస్కి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఎవరైతే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని కింద కామెంట్ చేస్తూ ఉంటారో, నోటిఫికేషన్స్ కోసం ఇంకా ఆ డేట్ కోసం ఎదురు చూసి అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడదాం అనుకుంటారో, వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే, ఇక మీదట మీరు ప్రిపరేషన్ మానేయండి, ప్రిపరేషన్ చేయొద్దు. ఎందుకంటే ఏపీపీఎస్సికి జీరో నుంచి మొదలుపెట్టి మీరు సాధించవచ్చు అని ఇంతకుముందు నేనే వీడియోలు థంబ్నైల్స్లో కూడా పెట్టాను, దానికి తగ్గట్టుగా చెప్పాను. కానీ ఇక మీదట ఏపీపీఎస్సి తీసుకోబోయేటువంటి నిర్ణయాల వల్ల నియామక ప్రక్రియ అనేది అత్యంత వేగవంతం కాబోతుంది. కాకపోతే నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ఎక్కువ సమయాన్ని ఆశించడం అనేది పొరపాటు అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఫిబ్రవరి 1 రేపటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కాకపోతే నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడు వస్తుంది అనేటువంటి స్టేజ్లోనే మీ మైండ్ కనుక ఇంకా ఉండుంటే మీరు ప్రిపరేషన్ నుంచి తప్పుకొని హ్యాపీగా ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ లేదంటే బిజినెస్ కానీ చేసుకోండి. ఇక మొదలు పెడదాంలే అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇక వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇది ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఎవరు ఫీల్ అయినా సరే. అందుకని రేపటి నుంచైనా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి, లేదంటే మానేసేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక 1 వీక్ బిఫోర్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్స్లో ఒక డాక్యుమెంట్ అనేది సర్క్యులేట్ అయ్యింది, ఏపీపీఎస్సి అజెండా అని చెప్పేసి. మరి ఏపీపీఎస్సి అజెండా అని ఒక వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది, ఎక్కడ కూడా మనకి వెబ్సైట్లో ప్రచురం చేయలేదు. కాబట్టి ఇది నిజమా ఫేకా అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేయలేదు. చాలామంది అయితే వీడియోస్ చేశారు దీని మీద. కానీ తర్వాత నాకున్నటువంటి సమాచారం ప్రకారం, నాకున్నటువంటి ఒక అనుభవం దృష్ట్యా దీన్ని బేస్ చేసుకొని చూస్తే, ఆ డాక్యుమెంట్ ఏదైతే మనకి సర్క్యులేట్ అయ్యిందో ఆ సర్క్యులేట్ అనేది ఫేక్ కాదండి, 100% నిజమే, నిజమైనటువంటి డాక్యుమెంటే అది. మరి ఎందుకు అట్లా సర్క్యులేట్ అయ్యింది, దాన్ని ఫేక్ కాకుండా ఫేక్ కాదని నిరూపించగలం అని చెప్తే, ఏపీపీఎస్సి యొక్క చరిత్ర మీరు చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా ఏదైనా ఒక సంస్కరణ కొత్త మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు ముందుగా లీకేజీల ద్వారా లీక్ చేసి అభ్యర్థుల యొక్క నాడి అనేది పట్టుకుని తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఫస్ట్ నుంచి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 2009 ఏపీపీఎస్సిలో ఆప్షనల్ విధానం ఉండేది. ఆప్షనల్ విధానం తీసేసి కామన్ సిలబస్ పెట్టాలి అనేటువంటి విషయం ముందు మనకి అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేకపోయినప్పటికీ న్యూస్ పేపర్స్లో ఎక్కువగా లీక్ అవుతూ వచ్చింది. ఇలా చేయబోతున్నారంట, ఇట్లా చేయబోతున్నారంట అని క్వశ్చన్ మార్కులతోటి వచ్చాయి. తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత మనకి నెక్స్ట్ 2013-12 టైంలో సిలబస్ చేంజ్ చేసే విధంలో కూడా సిలబస్ మారబోతున్నాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్తో మనకి పత్రికా శీర్షికలు వచ్చి తర్వాత మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సికి ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి ఒక ప్యాటర్న్ తీసుకురావడం, నెగిటివ్ మార్కింగ్ తీసుకురావడం అనేది 2016 ఆ టైంలో జరిగినప్పుడు కూడా ముందుగా మనకి పత్రికా శీర్షికల్లో ఈ క్వశ్చన్ మార్కులతో మనకి లీకేజీలు వచ్చి తర్వాత ఆ డిసిషన్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏపీపీఎస్సి అదే ధోరణిని అవలంబిస్తుంది. మనకు ముందుగా లీకల్ చేసి మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క నాడిని తెలుసుకుని తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం 100% ఉందన్నమాట. కాకపోతే ఇంతకుముందు తీసుకున్నటువంటి సంస్కరణలు ఎంతో కొంతమంది అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంస్కరణలు అయినా సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి సంస్కరణలు 99% అభ్యర్థులందరినీ కూడా ఆనందపరిచేటువంటి సంస్కరణలే. కాబట్టి ఈసారి ఇంకా 100% తీసుకున్నటువంటి అవకాశం ఉంది, 100% తీసుకుంటారు. అవి ఏంటి అంటే, ప్రిలిమినరీ తీసివేయడం అనేటువంటి అంశం ఏదైతే ఏపీపీఎస్సి డిసిషన్ తీసుకుందో, అది ఈ డిసిషన్ వీళ్ళు తీసుకున్నప్పటికీ ఫైనలైజ్ చేయాల్సింది సీఎం గారు. ఖచ్చితంగా ఆయన ఫైనలైజ్ చేస్తాడు, ఇవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అభ్యర్థులకి ఆనందాన్ని కలిగించే విషయం, అభ్యర్థులకు పాజిటివ్గా స్పందించే విషయంలో ఆయన వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన డిసిషన్ తీసుకుంటారు దీని మీద. ఈ ప్రిలిమినరీ పెట్టడం వల్ల సేమ్ సిలబస్ ప్రిలిమినరీ మెయిన్స్ ఉండడం, 1:12 అని చెప్పి 50 అని చెప్పి మనం ఫిల్టర్ చేయడం, దీనివల్ల మళ్ళీ ప్రిలిమినరీలో కోర్టు కేసులు రావడం, కీ తప్పు, ప్రశ్నాపత్రాలు తప్పు అని చెప్పి మళ్ళీ కేసులకు వెళ్ళడం, ప్రిలిమినరీకి మెయిన్కి మధ్య 1 ఇయర్ 1.5 ఇయర్ డిఫరెన్స్ వచ్చేయడం, దీంతో ప్రిలిమినరీ క్వాలిఫైన్ అభ్యర్థులకు మెయిన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితులు, ఫైనాన్షియల్ పరిస్థితులు, డ్యూటీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ అయి ఉంటే వాళ్ళకి లీవులు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ మెయిన్స్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఆసక్తి అనేది తగ్గిపోయి మెయిన్స్ కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు పర్సనల్ గైడెన్స్ కోసం ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేస్తే, ఆయన ప్రిలిమినరీ క్వాలిఫయ్యారు, అది కూడా అవసరం మించి ఎక్కువ మార్క్స్ సాధించి మరీ క్వాలిఫయ్యారు, కానీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయలేదు. ప్రిలిమినరీ క్వాలిఫై ఆ రేంజ్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన మార్క్స్ వస్తే కనుక మెయిన్స్ ఆయన ఈజీగా
గట్టిన వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఆయనకి ఆ మెయిన్స్ రాసే టైంలో ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, డ్యూటీస్ ఎక్కువగా పడడం, లీవులు దొరకకపోవడం కారణంతో ఆయన మెయిన్స్ కనీసం అపీర్ కూడా కాలేదు. అదే డైరెక్ట్ మెయిన్స్ పెట్టుకుంటే అట్లాంటి తెలివైన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మెయిన్స్ తీసేయడం అనడం వల్ల ఈసారి గ్రూప్ టూ పరిస్థితి మనకి తొందరగా వేగవంతంగా నియామక ప్రక్రియ జరిగేటువంటి అవకాశం చాలా చాలా ఉంది. అందువల్ల మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలెడదాం, ఏదో ఒక కొద్ది స్ట్రాటజీతో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ పట్టుకుని కొన్ని క్వాలిఫై అవ్వడానికి సరిపడే కొన్ని మార్కులు మనం సాధించుకుంటే సరిపోతుంది ఎట్లా అని చెప్పి ఎవరైతే పిచ్చి స్ట్రాటజీలు ఉన్నాయో అన్నీ డస్ట్బిన్లో పడేయండి. ఖచ్చితంగా మీకు మెయిన్స్ డైరెక్ట్ ఉంటాయి, మెయిన్స్ డైరెక్ట్ ఉండి నియామక ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన 2-3 నెలల్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిపోతాయి. కాబట్టి మీరు తొందరగా ఇక మీదటైనా తొందరపడి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టకపోతే వచ్చేటువంటి నష్టం అంత ఎంత ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి డిసిషన్, ఏపీపీఎస్సీ నుంచి మంచి రీఫార్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ 47 సంవత్సరాల వరకు పెంచిపోతున్నారు అని అలా లీక్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ 47 సంవత్సరాల వరకు పెంచబోతున్నారు అని లీక్ ఇచ్చి పెంచకపోతే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినా వచ్చేటువంటి మంచి పేరు కంటే పెంచకపోతే వచ్చేటువంటి చెడ్డ పేరు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆల్రెడీ అది లీక్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పెంచుతారు. కరోనా పరిస్థితులు, నిరుద్యోగం పెరిగిపోవడం, గత నోటిఫికేషన్లు ఇచ్చి చాలా గ్యాప్ రావడం, ఈ సమయాన్ని చాలామంది ఏజ్ కోల్పోవడం వల్ల ఖచ్చితంగా నోటిఫికేషన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది 47 సంవత్సరాల వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంటే చాలా ఉద్యోగాలకి ఏజ్ రిలాక్సేషన్ చేయబోతుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నో డౌట్ బోర్డర్లో ఏజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఏమాత్రం ఆధారపడకుండా హ్యాపీగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇక సిలబస్లో మార్పు ఉండదని కూడా మనకు తెలిసింది. సిలబస్లో మార్పు లేకపోవడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ఆల్రెడీ ప్రిపరేషన్ సగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ సమయంలో సిలబస్ మార్చి ఇంకొక విధమైన సిలబస్ మళ్ళీ మొదటకు వచ్చి ఇదంతా కూడా అభ్యర్థుల్ని తెగమగ్గ గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్లు వేలకు వేలు పోసి కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సిలబస్ మార్చకపోవడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ వీళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్లో మైనస్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ తీసేస్తారా అనేటువంటిది ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. నా ఒపీనియన్ అయితే నెగిటివ్ మార్కింగ్స్ తీయకూడదు. నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే కష్టపడి నిజమైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అనేది పొందుతుంది. కానీ మరి ఈ విషయం ఏం చేస్తారనేది చూడాలి. ఖచ్చితంగా అయితే నెగిటివ్ మార్క్స్ తీసేటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఏపీఎస్సీ నుంచి వచ్చేటువంటి రీఫార్మ్స్ అని మనకి లీక్ రావడం, తర్వాత పత్రికా ప్రకటనల ద్వారా రావడం, లీక్ వెబ్సైట్ సోషల్ మీడియాలో లీక్ అయితే వేరు, దానికి పత్రికా పూర్వకంగా కూడా రావచ్చినాయి. కాబట్టి ఈ డెసిషన్స్ ఆల్మోస్ట్ ఏపీఎస్సీ సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో వీళ్ళు తీసుకున్నారు. కానీ ఫైనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అభ్యర్థులకు న్యాయం చేసేవి, అభ్యర్థులు ఆనందాన్ని నింపేవి కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. ఇక అంతా బాగానే ఉంది, మరి నోటిఫికేషన్ వస్తుందా అంటే నోటిఫికేషన్ వస్తుంది ఎన్నిసార్లు చెప్పాలన్నా వస్తుంది, వచ్చి తీరుతుంది, రాకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన చేసినటువంటి ప్రామిసులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత కష్టమైనా నష్టమైనా ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి పేద రాష్ట్రంలో మద్యపానాన్ని తగ్గించడం, దశల వారీగా నిషేధించడం అనేది మామూలు విషయం కాదు, అట్లా కూడా చేశారు ఆయన. అఫ్కోర్స్ కొన్ని దీని మీద మనకి వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, కొన్ని ఆయన తీసుకొచ్చిన పాలసీస్ నచ్చకపోవచ్చు, అన్నీ మనకి సెకండరీ. కాకపోతే ఆయన చేసినటువంటి ప్రామిస్ ఆయన నెరవేర్చుకుంటూనే వచ్చాడు ప్రతిదీ కూడా. ఈ ఒక్క ప్రామిస్ దగ్గర మాత్రమే ఆయన ఆగుతూ రాగడం జరిగింది. దానికి కూడా ఆయన కావాలని ఆగినాయి కాదు, కొన్ని పరిస్థితులు మన మీద దాడి చేయడం వల్ల ఇట్లా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ జాబ్స్ విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడు, ప్రకటించిన తర్వాత అవి ఆగడం అనేది ఎప్పటికీ ఉండదు. కాకపోతే ఇక్కడికి ఆయన ఇవ్వాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి చాలాసార్లు స్వయంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే వార్డు సచివాలయ ఎగ్జామ్స్ రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యాలెండర్ వస్తుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ క్యాలెండర్కు అనుగుణంగా ఖాళీలను గుర్తించమని ఆయన అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారు. కానీ ఇమీడియట్గా మనకి కరోనా వచ్చేయడం, ఈ తర్వాత మళ్ళీ మొన్న స్వయంగా ఆయనే పోలీస్ రిక్రూట్మెంట్ చేయబోతున్నామని ఆయన స్వయంగా ప్రకటించడం, తర్వాత ఇమీడియట్గా ఈ లోకల్ ఎలక్షన్స్ వచ్చేయడం, ఇట్లా పరిస్థితులు మన మీద పగబట్టి ఇట్లా జరుగుతున్నాయి తప్ప ఆయనకి ఇవ్వాలని ఇంటెన్షన్ ఉంది, ఆయనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని సీరియస్గా ఉన్నాడు అనే విషయం ఆయన ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్వయంగా జాబుల గురించి ఇచ్చేస్తున్నామని ప్రకటించి తర్వాత వెనక్కి వెళ్ళడం అనేది జరగదు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాడంటే ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే 100% ఇస్తాడు. కాకపోతే కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. ఈ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా సర్దుమడుగుతాయి,
ఖచ్చితంగా మనకి ఈ బడ్జెట్ సమావేశాలు, నేను కూడా ఎప్పటి నుంచి వీడియోస్లో చెప్తున్నాను జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అని, ఎప్పటి నుంచో ఎన్నో యూట్యూబ్ ఛానల్ చెప్తున్నా సరే మన యూట్యూబ్ మన ఛానల్లో పాత న్యూస్ ఎప్పుడైనా చూడండి, ఏ వీడియో అయినా నేను జనవరిలో నోటిఫికేషన్ రాదు ఏప్రిల్ తర్వాతే వస్తుంది అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. అదే ఇప్పటికే చెప్తున్నా, మనకి ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఈ లోకల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఈజ్ హెడేక్ అంతా వదిలిపోయిన తర్వాత ఎంత కాదనుకున్న రాజకీయ నాయకులకి మనకంటే కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ఎకనామిక్ ఇయర్ స్టార్టింగ్లో అంటే రాబోయే ఎకనామిక్ ఇయర్ స్టార్టింగ్లో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అందుకని సిలబస్కి పదును పెట్టండి, సో మీరు ప్రిపరేషన్కి పదును పెట్టండి. ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో ఉన్నారో మీరు మంచా వాచకరణ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏవైతే కోచింగ్ ఉందో వాటిని నమ్మండి. ఫస్ట్ నమ్మి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ కండి. ఓన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతిగా ఒక షెడ్యూల్ ప్రకారం హ్యాపీగా ప్రిపేర్ కండి. మీరు కష్టపడితే ఖచ్చితంగా మనకి ఉద్యోగం అనేది రాకుండా పోదు, నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఇంతకు ముందు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ రిజల్ట్ కోసం వెయిట్ చేసే పరిస్థితి కూడా ఇక మీదట ఉండకపోవడం అనేది మనకి ఒక ఆనందమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు ఎవరికి మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ లేదంటే కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ కనుక కావాలని ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కరెంట్ అఫైర్స్ ప్యాకేజీలో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో, పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా ప్రతిరోజు టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఆల్ న్యూస్ పేపర్స్, ఆల్ మ్యాగజైన్స్ పీడిఎఫ్ ఇంక్లూడింగ్ ఎనలైజ్ చేస్తూ ప్రతిరోజు ఒక వీడియో అనేది మీకు ఈ ప్యాకేజీలో వస్తుంది 6 నెలలకి 500 రూపాయలతోటి. సో మీకు కావాల్సినట్లయితే వాట్సాప్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా టీం మిమ్మల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.